గైస్ ఈ రోజు ఒక మెగా ఇంటర్న్షిప్ నైతే తీసుకొచ్చారు సో AMD అనే ఒక టాప్ కంపెనీ నుంచి అయితే ఒక మెగా ఇంటర్న్షిప్ నైతే రోల్ అవుట్ చేశారు గైస్ కో ఆపరేషన్ ఇంటర్న్ అనేసమాట సో గైస్ AMD అనేది ఒక కోర్ కంపెనీ సో చాలా వరకు ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి కంట్రోల్ సిస్టమ్స్ వాళ్ళకి ఆర్ కంప్యూటర్ సిస్టమ్స్ వాళ్ళకి ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఈక్వలెంట్ స్ట్రీమ్స్ వాళ్ళకి అయితే కొద్దిగా ఐడియా ఉంటుంది FPGA CPLDC ఇలాంటి కాన్సెప్ట్స్ అనుకుంటే ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరేస్ గురించి సో నెక్స్ట్ కాంప్లెక్స్ ప్రోగ్రామబుల్ గేట్ అరే గురించి అంటే CPLDs ఆర్ FPGAs గురించి అయితే ఐడియా ఉంటుంది కదా సో దాని మీద అయితే వర్క్ చేసే ఛాన్స్ అయితే దొరుకుతుంది గైస్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లియర్ గా చూసుకుంటే మనకి బీటెక్ చేసిన వాళ్ళు MEMTech చేసిన వాళ్ళు సో నేను కొన్ని స్ట్రీమ్స్ నేను క్లియర్ గా చూపిస్తాను సో వాళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్ అన్నమాట గైస్ ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ అంటే ఫైనల్ ఇయర్ అంటే మనకి 2023 బ్యాచ్ వస్తుంది దాంతో పాటుగా 2022 వాళ్ళు 2021 అండ్ 20 బ్యాచ్ వాళ్ళు కూడా మీరు అయితే ట్రై చేయొచ్చు ఒకవేళ కనుక మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది 2019 బ్యాచ్ వాళ్ళు కూడా ట్రై చేస్తారంటే తప్పకుండా అయితే ట్రై చేయండి అసలు మిస్ అవ్వదు ఈ ఇంటర్న్షిప్లో మనకైతే సో చాలా మంచి ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు సో 4 లాక్స్ పర్ యానం వరకు కూడా అయితే ఆఫర్ చేసే ఛాన్స్ అయితే దొరుకుతుంది సో అసలు మిస్ అవ్వదు సో నా యొక్క స్క్రీమే చూడండి ఇచ్చండి డీటెయిల్స్ క్రియేట్ చూద్దాం బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయడం అసలు మర్చిపోదు ఓకే లెట్ స్టార్ట్ ఇక్కడికి AMD ఒక వెబ్సైట్ ఒక డైరెక్ట్ కెరియర్ సైట్లోనే స్పాట్ అయింది చూడండి కో ఆప్ ఇంటర్న్ అనేసి ఇది హైదరాబాద్ లొకేషన్కి అయితే స్పాట్ అయింది చక్కగా మీరు అయితే అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు అన్నమాట సో మీరు కనుక ప్రాపర్గా పెర్ఫామ్ చేస్తే ఈ యొక్క ఇంటర్న్షిప్లో సెలెక్ట్ అయ్యి సో తప్పకుండా మిమ్మల్ని ఫుల్ టైమ్ రోల్గా కూడా కన్వర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అది మాత్రం గమనించండి సో లొకేషన్ హైదరాబాద్ మనకోసం ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూడండి ఇది మనకి 6 మంత్స్ అయితే ఉంటుంది ఈ ఇంటర్న్షిప్ సో January 2023లో మనకైతే స్టార్ట్ అవుతుంది బట్ ముందే మీరు అప్లై చేసేయాలి అది మాత్రం గమనించండి ఓకే సో గైస్ ఇలా కిందకి చూస్తే ఇక్కడ గమనించారు చూడండి దిస్ పొజిషన్ ఈజ్ ఇన్ AMD జైలింగ్స్ హైదరాబాద్ FPGA ఆర్టిచర్ టీమ్ అట చాలా మంచి ఆపర్చునిటీ గైస్ ఎవరైతే సో ఇక బ్యాంచ్ చూపిస్తాను చూడండి సో బీటెక్ చేసిన వాళ్ళ ఫైనల్ ఇయర్స్ అండ్ గ్రాడ్యుయేటెడ్ దట్ మీన్స్ ఫైనల్ అండ్ 2023 బ్యాచ్ నెక్స్ట్ 2022 అండ్ 21 బ్యాచ్ ఆర్ 20 బ్యాచ్ కూడా మీరు అయితే ట్రై చేయొచ్చు ఒకవేళ కనుక మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా మంచి ఆపర్చునిటీ అలాగే ఎంటెక్ ఎంఎస్ వాళ్ళు ఫైనల్ ఇయర్స్ అండ్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే ఎలిజిబుల్ ఎలక్ట్రికల్ సిఎస్ వాళ్ళు నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఈక్వలెంట్ స్ట్రీమ్స్ మీరు ప్రమాణంగా అయితే అప్లై చేసుకోవచ్చు మీకు ఆర్టీఎల్ కోడింగ్ మీద కానీ స్పైస్ మన తెలుసు స్పైస్ సిస్టమ్స్ మీద కొద్ది నాలెడ్జ్ ఉన్నా లేకపోతే C++ పైథాన్ మీద మీకు నాలెడ్జ్ ఉన్నా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది సెలెక్షన్ అయితే ఈజీ అవుతుంది అసలు మిస్ అవుతుంది గైస్ ఓకే సో చాలా మంచి ఆపర్చునిటీ గైస్ ఇది తొందరగా అయితే అప్లై చేయండి సో మనకి January 2023 అయితే స్టార్ట్ అవుతుంది మనకి మినిమం 4 లాక్స్ పైన నుంచి అయితే మనకైతే సాలరీ స్టార్ట్ అవుతుంది సింపుల్ గా ఇక్కడ అప్లై అవుతుంది అప్లై మీద ఇచ్చేస్తారంటే మనకు ఒక స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట సో ఇలా చూడండి ఒకసారి కెరియర్స్ డైరెక్ట్ గా ఇక్కడ కొన్ని కుకీస్ అడుగుతుంది ఆ కుకీస్ అన్ని కూడా యాక్సెప్ట్ చేయండి సో దట్ మీకైతే ప్రాసెస్ ఈజీగా అయితే మనకైతే ఓపెన్ అవుతుంది ఓకే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సింపుల్ గా యాక్సెప్ట్ మీకు ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఇచ్చేయండి సో దట్ నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట అంటే మీకు డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది మీ యొక్క రెజ్యూమోట్ అప్లోడ్ చేసి మీ యొక్క మొత్తం ఒక లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి సో మీకు ఫోన్ నెంబర్స్ అడ్రస్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇస్తారు లేకపోతే లేదు ఇది ఒక ఆప్షన్ నో ప్రాబ్లం మీకు డిస్క్రిప్షన్ మీకు ఉన్న సర్టిఫికేషన్స్ మీకు ఉన్న స్కిల్స్ అన్ని ఇక్కడ రాసేసి సబ్మిట్ ప్రొఫైల్ మీకు ఇచ్చేస్తే సరిపోతుంది ఓకే సో గైస్ చాలా మంచి ఆపర్చునిటీ సో ఆల్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేటెడ్కి ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ అసలు మిస్ అవుద్దు ఓకే ఇంకొక మంచి ఆపర్చునిటీ క్రికెట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సో అంతవరకు సెలవు.